గుడ్ మార్నింగ్ నైన్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనం పరమాణువులో ఏముంది అనే చాప్టర్లో పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య వీటి గురించి వివరముగా తెలుసుకుందాం. ముందుగా వాటికి సంబంధించిన నిర్వచనాలు చూడండి. మొదటిది పరమాణు సంఖ్య. ఒక పరమాణు కేంద్రకములోని ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారు. దీనికి సంకేతము జెట్. అలాగే రెండవది ద్రవ్యరాశి సంఖ్య. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రానుల సంఖ్యల మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య, దీన్ని ఏ అనే అక్షరంతో సూచిస్తారు. మూడవది ముఖ్యమైనది, పరమాణువులో ఉండేది కేంద్రకము. పరమాణువులో ధనావేశమంతా కేంద్రకము అనే అతి చిన్న సాంద్ర ప్రాంతములో ఉంటుంది. ఇందులో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. తరువాత ఈ పటం చూడండి. దీన్ని రదర్ఫోర్డ్ పరమాణు నమూనా లేదా గ్రహమండల నమూనాతో పోలుస్తాం. ఇక్కడ మనం కేంద్రకం గురించి మాట్లాడాం. కేంద్రకాన్ని ఇంగ్లీష్లో న్యూక్లియస్ ఏమంటారు. న్యూక్లియస్. ఈ కేంద్రకంలో ఏమేమి ఉంటాయి? ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్. ఈ మొత్తాన్నే మనకి ఏమంటారని చెప్పున్నాం, ద్రవ్యరాశి సంఖ్య ఏ. అలాగే కేంద్రకము చుట్టూ ఈ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి, వీటిని ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ కేంద్రకము చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అందువల్ల దీన్ని గ్రహమండల నమూనా అనే పేరుతో రదర్ఫోర్డ్ పిలిచాడు. అదే పేరు శాశ్వతంగా నిలబడి పోయింది. తరువాత మనకి చూడండి, మూలకం సంకేతం పరమాణు సంఖ్య అని ఎలా ఉంటాయేమిటో ఒకసారి చెప్పుకుందాం. ఇదివరకు చెప్పుకున్నాం మనం, అయినా మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా మీకు తెలిసేటట్టు చెప్తాను చూడండి. మూలకం పేరు, తర్వాత సంకేతము, పరమాణు సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్య, తర్వాత ఎలక్ట్రాన్ల సంఖ్య. ఫస్ట్ది మనం హైడ్రోజన్ అనే మూలకం తీసుకుంటే దాని సంకేతము హెచ్, పరమాణు సంఖ్య 1. మనం చెప్పుకున్నాం కేంద్రకములో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారు. అలాగే న్యూట్రాన్ల సంఖ్య 0. న్యూట్రాన్ల సంఖ్య 0. అలాగే ఎలక్ట్రాన్ల సంఖ్య 1. రెండవ మూలకం ఏంటి, హీలియం, హెచ్ఈ, దీని పరమాణు సంఖ్య 2. అంటే ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారని చెప్పుకున్నాం. అలాగే మూడవది లిథియం, ఎల్ఐ, దీని ప్రోటాన్ల సంఖ్య 3 కాబట్టి పరమాణు సంఖ్య కూడా 3. నాలుగవది బెరిలియం, దీని ప్రోటాన్ల సంఖ్య 4 కాబట్టి పరమాణు సంఖ్య కూడా 4. ఈ విధంగా ఒక పరమాణు కేంద్రకములోని ప్రోటాన్ల సంఖ్యని దాని పరమాణు సంఖ్య అని అంటారు. అలాగే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఏంటి, ఇంకోటి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యల మొత్తాన్నే ద్రవ్యరాశి సంఖ్య అంటారని చెప్పుకున్నాం. ద్రవ్యరాశి సంఖ్యను మనకి ఏ అని తెలియజేస్తారు. ఏ ఎలా వస్తుందంటే జెట్ ప్లస్ ఎన్. ఈ రకంగా మనకి ఈ టేబుల్ ద్వారా మనం ఇంకా మిగిలిన మూలకాలన్నింటి గురించి కూడా తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా నేర్చుకోండి.